హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఇంకో రకం చేపలు ఫ్రై చేసుకుందాం. ఇవి కూడా సముద్రం చేపలే. వీటిని పెద్ద శంకరాలు అంటారు. మనం నిన్న చేసుకుంది చిన్న శంకరాలు. వాటిని అయితే మలయాళంలో కిలిమీన్ లేదా కిలివరండు అంటారు. దీన్ని అయితే మలయాళంలో చెంబల్లి కూర అంటారు. ముందుగా ఈ చేపల్ని మనం ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఉప్పు కారం అని పట్టేదానికోసం వీటికి ఇలా ఘాట్లు పెట్టుకుంటాం. రెండు వైపులా ఘాట్లు పెట్టుకుంటాం. ప్రతి చేపకి మనం ఇలా ఘాట్లు పెట్టుకుంటే వేయించినప్పుడు ఉప్పు కారం మసాలాలన్నీ దానికి బాగా పడతాయి. ఇది కూడా చాలా టేస్టీగా ఉండే ఫిష్. మనం అందులోనూ సముద్రం చేపలు తింటే హెల్త్కి చాలా మంచిది. ఇలా ప్రతి చేపకి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇవి 2 కిలోల చేపలు, అందుకని నేను 2 నిమ్మకాయలు తీసుకుంటున్నాను. దీంట్లోంచి రసాన్ని పిండుకుంటున్నాను. ఇలా నిమ్మకాయ వేస్తే చేప కొంచెం గట్టి పడుతుంది, విరగకుండా ఉంటుంది, చేప టేస్ట్ కూడా వస్తుంది. దీన్ని ఇప్పుడు బాగా మనం కలుపుకొని నిమ్మకాయ రసాన్ని ప్రతి ముక్కకి పట్టనివ్వాలి. ఇవి 2 కిలోల చేపలు కాబట్టి 2 స్పూన్లు కారం వేస్తాం. అలాగే 1 స్పూన్ ఉప్పు వేస్తున్నాము. ఇవి వేసి బాగా కలపాలి. ఇంకేం మసాలాలు మనం వేయము, అయినా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవి ప్రతి ముక్కకు పట్టేటట్టు మనం బాగా కలపాలి. ఇలా టాస్ చేస్తే బాగా అన్ని ముక్కలకి కారం పడుతుంది. బాగా కలిసిపోయిన తర్వాత దీన్ని 1/2 గంట సేపు మనం బయటైనా పక్కన పెట్టుకోవచ్చు, లేదా ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకున్న తర్వాత దీన్ని 1/2 గంట తర్వాత వేయించుకోవాలి. ఇవి మనం 1/2 గంట ముందు మ్యారినేట్ చేసుకున్న పెట్టుకున్న చేపలు. ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాం. మనం ఇప్పుడు దీంట్లో 5 to 6 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాం. ఈ 5 to 6 స్పూన్స్ ఆయిల్ సరిపోతుంది 2 కేజెస్ మనం చేపలు వేయించుకోవడానికి. డీప్ ఫ్రై అయితే ఫ్రై అయితే మనం చేయడం లేదు, షాలో ఫ్రై చేసుకుంటున్నాం. సో తక్కువ ఆయిల్తో మనం ఈ చేపలని వేయించుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ హీట్ అయింది, చేపలు వేయించుకుంటున్నాం. ఇది ఒక పక్క వేగిన తర్వాత మళ్ళీ దాన్ని ఫ్లిప్ చేసుకొని 2 పక్క వేయించుకోవాలి. చేప ఒకవైపు బాగా వేగిపోయింది, దాన్ని మనం ఇప్పుడు ఒకవైపుకి తిప్పుకోవాలి. రెండో వైపు కూడా బాగా వేగిన తర్వాత మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఫిష్ బాగా ఫ్రై అయిపోయాయి, వీటిని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. దీన్ని ఆనియన్స్తో గార్నిష్ చేసుకున్నాం. ఇంతేనండి, పెద్ద శంకరాల ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. వీడియో చూసిన తర్వాత
మీ కామెంట్స్ మాకు తెలియజేయండి. వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.